ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 32వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవ కొరకు కనిపెట్టుకొని ఉండుడి, ఆయన మార్గమును అనుసరించుడి. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన మిమ్మును హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా మీరు చూచెదరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని. అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికితిని గాని వాడు కనబడకపోయెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరుచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అని. ప్రియులారా, ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా, మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమను నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తోడుగా ఆశ్రయముగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ మార్గములను అనుసరిస్తూ నీ కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, తుది శ్వాస వరకు నీకు నమ్మకముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.